హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యూటీ బుజ్జి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు ఎనుముకి ఏ విధంగా నేను పాలు తీసాను అండ్ మిల్క్ రైస్ పాలన్నం మీరు తింటారా ఫ్రెండ్స్, అది ఎలాగ టేస్ట్ ఉంటుంది, నేను ఎలాగ తింటున్నాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, అమ్మ ఫస్ట్ దూడను వదిలిపెట్టింది. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారా, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, అమ్మ చేస్తున్నారు. అమ్మ చేస్తూ ఉండగా మిడిల్లో నేను చేస్తానమ్మా అని తీసుకున్నాను, బట్ ఆ ఎనుము తన్నిందా పూర్తిగా పాలిచ్చిందా అనేది చూడండి. చూడండి, ఫస్ట్ తీసేసి ఆ గిన్నెలో పోస్తున్నారు. ఎలాగైనా ఎంతైనా పల్లె వాతావరణం అనేది చాలా అంటే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. చూడండి, నేను తీస్తున్నాను, నాకు చాలా ఇష్టము తీయాలని, బట్ తంతుందేమో అనుకున్నాను. అమ్మ అక్కడే ఉండి చూస్తున్నది, భయపడుతూ తీస్తున్నాను. చూడండి, చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్, విలేజ్లో ఇట్లాంటి చిన్న చిన్న మూమెంట్స్ అనేటివి చాలా బాగుంటాయి. చూడండి, అలాగే తీస్తూ ఉండగా ఒక్కసారి కాలుతో తన్నేసింది, వెంటనే దూడను వదిలిపెట్టేసింది అమ్మ. దూడ మాత్రం పండగ చేసుకున్నది. చూడండి, ఆ మిల్క్ని బాగా గ్యాస్ మీద పెట్టి కాంచారు. ఆ విధంగా పైన క్రీమ్ లాగా వచ్చింది. చూడండి, మిల్క్ క్రీము చాలా బాగుంటుంది. ఆ విధంగా పర్ఫెక్ట్గా బాయిల్ అయితే పాలు. నాకు చిన్నప్పటి నుంచి పాలన్నం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. నాకు ఏమీ లేకున్నా పాలన్నం ఉంటే సరిపోతుంది, అంత ఇష్టపడతాను నేను. మా నాన్న ఎప్పుడు నాకు పాలన్నం కల్పించేవాడు, బట్ ఇప్పుడు మా బాబు కూడా నాలాగే పాలన్నం తినడానికి చాలా ఇష్టపడుతున్నాడు. చూడండి, ఇప్పుడు అలాంటి బౌల్లో వేసుకుంటే బాగుంటుంది. కన్వీనియంట్గా రైస్ వేసుకున్నాను అండ్ రైస్కి మిల్క్ వేసుకుంటున్నాము. నేను ఎప్పుడు ఊరికి వెళ్ళినా సరే ఖచ్చితంగా పాలన్నం అనేది మిస్ చేయను, ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి కూడా నేను పాలన్నం తినే పెరిగాను అని అంటారు. ఊర్లో వాళ్ళు కూడా అలాగే అంటారు, అమ్మ నాన్న నీకు పాలన్నమే అమృతంలాగా పనిచేసింది చిన్నప్పటి నుంచి కూడా అని అంటారు. ఇప్పటికీ ఫ్రెండ్స్ ఆ టేస్ట్ అనేది నేను మిస్ అవ్వను. ఇందులో ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నాము. ప్యాకెట్ పాలు నాకు అంత పెద్దగా ఇష్టం ఉండదండి ఈ విధంగా వేసుకోవడానికి, అందుకు నేను అక్కడ తినను. ఇలా ఊరికి వచ్చినప్పుడు ఈ విధంగా ఖచ్చితంగా తింటాను. మీరు కూడా ఈ పాలన్నంను ఇష్టమైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోతో, నెక్స్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.